ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెట్టద్దు కట్టుబెట్టద్దు మరుగుదొడ్డి దగ్గర నుంచి వైజాగ్ బీచ్ వరకు విడిచిపెట్టినటువంటి జగన్ సర్కార్ ఏదైతే ఉందో ఇవాల ఋషికొండ బీచ్ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఋషికొండ బీచ్ మీద ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక ఆలోచన ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణ కోసం ఎంట్రీ ఫీజు అంటే బీచ్ లోపలికి ఎవరైనా సందర్శించడానికి వెళ్ళాలంటే కప్పం చెల్లించాల్సినటువంటి దుస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు కూడా లేదు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా బీచ్ సుందరీకరణ పేరుతో బీచ్ ని విధ్వంసం చేయడమే కాకుండా ఇవాల బీచ్లను కూడా మీరు ప్రైవేటీకరణ చేసి ప్రజలపైన విశాఖ ప్రజలపైన పర్యాటకుల ప్రేమికులపైన విశాఖ ప్రాంతానికి వచ్చేటువంటి భారతదేశంలో నలుమూలల వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా మీరు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విశాఖ నగరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దామని చెప్పినటువంటి మీరు ఇవాల పర్యాటక పేరుతో ఏపీడీడీసీ వాళ్ళు ఋషికొండ బీచ్ ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి నోటి ఏదైతే బిడ్లు జారీ చేయడం చాలా దారుణమైన విషయం ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పొట్ట కొట్టడానికి మత్స్యకారుల తాలూకా జీవన విధానాన్ని నాశనం చేయడానికి ఏ విధంగా అయితే ఆదివాసీలకి పొట్ట కొడుతున్నారో బాక్సైట్ అనేటువంటి పేరుతో ఖనిజ లవణాలను తీసుకుంటున్నారో అదేవిధంగా పార్లే అనేటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకొని విశాఖ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకని దోపిడీ చేయడానికి ఆ ఇసుకలో ఉన్నటువంటి ఖనిజ లవణాలని కూడా దోపిడీ చేయడానికి ముడసరలో పార్కుని ప్రకృతి వనరులని సముద్ర తీర ప్రాంతాలని ఈరోజు లోపలికి పబ్లిక్ ప్రవేశించాలంటే వాటికి ప్రత్యేకమైనటువంటి జే ట్యాక్స్ని ప్రవేశపెట్టబోతున్నారు మేము 974 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది మత్స్యకారులు సుమారు 1 కోటి మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వీరందరూ పట్టకొట్టడానికే కాకుండా విశాఖ ప్రజలు పట్టకొట్టడానికి కూడా విశాఖ ప్రజలపై నెత్తిని వేయడానికి ఈరోజు చెత్తపై పన్నేశారు రోడ్డుపై ట్యాక్స్ వేస్తున్నారు అలాగే తాగే గాలిపై కూడా రేపు ట్యాక్స్ వేస్తారేమో భయమేస్తుంది దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అనాలోచితమైనటువంటి ఆలోచనల్ని నిర్ణయాలని వెనక్కి తీసుకోకపోతే ఆ బంగాళాఖాతంలో తోసే రోజు దగ్గరలో ఉంది